క్యాంపస్లో జరిగిన గొడవలో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు మీ మీద కేసు పెట్టారు. అంటే మారణాయుధాలతో కాలేజ్ క్యాంపస్కి వచ్చి అల్లరి చేసిన వాళ్ళ మీద ఏ కేసు ఉండదా సార్? దానికి పోలీసులు ఉన్నారు, అది మీరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక విద్యాలయం మీదకొచ్చి దాడి చేస్తుంటే అధ్యాపకుడిగా అది చూస్తూ ఊరుకోలేనుగా మేడం. ఇది జరగడానికి ముందే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. క్యాంపస్ లో గుండాలు వచ్చారని ఫోన్ చేస్తే అది పోలీసులు చూసుకుంటారు కదా. పోలీసులకేగా, ఇది భవానీ మేడంకి నేను ఫోన్ చేసినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు, నేను క్రియేట్ చేసింది ఏం కాదు. వినండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ఐపి భవానీ. మేడం, నేను ఎడ్వర్డ్. మా క్యాంపస్ లోకి గుండాలు వచ్చి విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. పరిస్థితి చేయదాటేలా ఉంది, పోలీసుల సహాయం కావాలి. సారీ సార్, క్యాంపస్ గొడవలు క్యాంపస్ లోనే చూసుకోండి. పోలీసులు క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వకూడదని గవర్నమెంట్ ఆర్డర్. విన్నారుగా సార్, అనివార్యం అన్నది ఏసీపీ భవానీ మేడమే. క్యాంపస్ లోకి పోలీసులు వెళ్ళకూడదని సర్కార్ ఆర్డర్ వేసిందని చెప్పాను. హలో, మా చేతికి ఏదో ఒక రోజు దొరుకుతారు, ఆ క్షణమే లోపలేసి పారేస్తాను. ఏ లోపల సార్? అంతమంది గుండాల్ని కొట్టిపారేయడానికి నేనేం ఐరన్ మ్యాన్నో సూపర్ మ్యాన్నో కాదు. వాళ్ళందరినీ చిత్త కొట్టి పారేసింది మా కాలేజీ విద్యార్థులే సార్. దానికి కారణం మీరే కదా. అవును, నేనే. ఒకవేళ కావాలంటే వాళ్ళని లోపలేసి విచారించండి. నెత్తిమీద టోపీ చేతిలో లాఠీ ఉంటే సరిపోదు. దీనంతటికీ కారణం తమరు. తమరు క్యాంపస్ లో దాచిపెట్టిన క్రిమినల్సే కదా. ఎన్నాళ్లు మీరు వాళ్ళని క్యాంపస్ లోంచి రాకుండా కాపాడుకుంటారు? ఎవరిని కాపాడుకుంటున్నారు సార్? నేను వాళ్ళని దాచిపెట్టలేదు సార్. ఇప్పుడు నన్ను ఇక్కడ డ్రాప్ చేసింది కూడా రోషన్ వాళ్ళే. మిస్టర్ ఎడ్వర్డ్, యు కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. ఐ డు రెస్పెక్ట్ విమెన్. Hope you mind your words. హలో. హలో మేడం, దయచేసి మీరు కొంచెం కారిడార్ లోకి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం, నేను ఇక్కడ కింద. ఇందాక నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది మా స్టూడెంట్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు నన్ను పికప్ చేసుకునేది కూడా వాళ్లే. చూడండి. పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ముక్కు మీద కోపమే కాదు, బుర్రలో కొంచెం అది కూడా ఉండాలి. ఉంటానే. ఓకే. మార్టిన్. Yes, ma'am. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. హలో, ఎడ్వర్డ్ లివింగ్స్టన్. ఏదో నాకు కూడా కొంచెం డ్రైవింగ్ వచ్చలేండి.
బ్లడీ కాదు ఏటి, ఎడ్వర్డ్, ఎడ్వర్డ్ లివింగ్స్టన్. గుడ్ మార్నింగ్. ఈ కమింగ్ సాటర్డే సండే నేను కొంతమంది స్టూడెంట్స్ కలిసి సోషల్ సర్వీస్ లో భాగంగా ఈ క్యాంపస్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలనుకుంటున్నాం. ఇందులో అందరూ భాగం పంచుకోవచ్చు. మాకు తెలీదు, ఎవరు చెప్పలేదని మాత్రం అనకండి. మీరు చెప్పక్కర్లేదండి, అవకాశం ఇస్తే మేడం గారు అల్లుకుపోతారు. హలో, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఐ రెస్పెక్ట్ ఉమెన్. స్మితా టీచర్, ఒక్కసారి బయటకు వస్తారా? ఎందుకు? అక్కడ ఎడ్వైట్ గారు ఏం చేస్తున్నారు మీ కళ్ళతో చూద్దరు గాని, రండి. హ్యాండ్సమ్ గా ఉంటే ఏజ్తో పనిలేదంటానికి ఇదే సరైన ఉదాహరణ. డౌటే లేదు, ఇది ఆ సంబంధమే. చూశారు కదా, మేడం కనిపెట్టేశారు. ఏంటి? కార్ దగ్గర మిమ్మల్ని చూసి మీరు ఏంటో తెలుసుకున్నారు. అది తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి? వద్దులేండి, ఇక మీదట క్లోజ్ గా ఉండడం తగ్గించేస్తే మంచిది. ఇప్పుడు కూడా క్లోజ్ గా ఉండొచ్చు. స్మిత, జువాలజీ చదివావు కదా, మనిషి హృదయంలో ఎన్ని అరలుంటాయి? నాలుగరలుంటాయి. అందులో ఒక అరలో మాత్రమే తనకు చోటించాను, మిగతా మూడరలు ఖాళీగా ఉన్నాయి. యు ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, న్యూ అపాయింట్మెంట్? కాలేజీ రిక్వెస్ట్ను ప్రభుత్వం అంగీకరించి ఐదుగురిని అపాయింట్ చేసింది. ఇద్దరు సెక్యూరిటీ, ఒక వాచ్మెన్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్. ఇద్దరు సెక్యూరిటీ, ఒక వాచ్మెన్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్. ఈ ఐదుగురు కొత్త వాళ్ళని కాలేజీ యాజమాన్యం ఈరోజు నియమించింది. బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది. అతని హెయిర్ స్టైల్ చూసారా? పోలీసు వాళ్ళు గమనించారా? మన వాళ్ళ యాక్టివిటీస్ కనిపెట్టడం కోసమే వాళ్ళు వచ్చుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. కొన్ని రోజుల వరకు పోలీస్ లిస్టులో ఉన్న మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళకండి. నమస్కారం సార్. సార్ మీరేంటి ఇక్కడ? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సార్, ఒక మంచి పని మీద రోషన్ తెమ్మంటేను అది మందు, ఇది మత్త మందు. ఇక పైన ఇలాంటివి లోపలికి వచ్చాయంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. రావు సార్, ఎట్టి పరిస్థితుల్లో రావు. పోరా, పో. సార్ ఎక్కువ తాగదు సార్, ఇది చాలా ఓల్డ్ సార్. కొట్టదు సార్, బాటిల్ పగిలిపోతాయి. మళ్ళీ దొరకడం చాలా కష్టం సార్. కస్టమర్ కోసం వస్తే కస్టమ్స్ ఆఫీసర్ దొరకండి. ఇది మీకు అలవాటే ఉంటుందిగా, తీసుకోండి. బట్ ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఏడి రోషన్ ఎక్కడ, ఎక్కడున్నాడో తెలీదా? రోషన్ మహేష్ దీపక్ బయటికి వెళ్ళారు. ఎప్పుడు? ఇంతకు ముందే సార్. ఎందుకు? మహేష్ గర్ల్ ఫ్రెండ్ కమల ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మందంట, తనని కలవడానికి వెళ్ళారు. మీ అందరి మీద పోలీస్ దృష్టి ఉందని చెప్పాను కదా మీకు. నేను వెళ్ళి అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవాలి, లేకపోతే రేప్ చేయొచ్చు, చంపేయచ్చు, ఏదేం జరగచ్చు.
సార్ పోలీసులు. సార్ మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తా. సార్ మేము కూడా వస్తాం. అక్కర్లేదు, స్టూడెంట్స్గా కాదు ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదుగా. కారు తాళాలు ఇవ్వు, నేను ఒక్కడే వెళ్తాను.